ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వ్యవసాయం విద్య వైద్యం ప్రధాన అంశాలుగా తీసుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా బట్టలు పెట్టించినటువంటి ముఖ్యమంత్రి అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా అది పెద్దాపురంలో ప్రదేశిస్తున్న సుమారు 4 కోట్ల పైతిరుకు ఆర్డీ ఆఫీస్ పెద్దాపురం 2 కోట్ల 25 లక్షలతోను అదే ఎంఆర్ఓ ఆఫీస్ పెద్దాపురం 1 కోట్ల రూపాయలతో అదే ఎస్టీఓ ఆఫీస్ పెద్దాపురం 1 కోట్ల రూపాయలతో 4 లక్షల 24 కోట్ల 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి పనికి అనుకూలంగా ఒక మంచి నిర్మాణాలు జరిగే విధంగా శాంక్షన్ చేయడం జరిగింది మరి గౌరవ కంపెనీ గారు జేసీ గారు ఆర్డీఓ గారు ఇతర అధికారులు ప్రజాప్రతినిధి తాలూకా సహకారం తీసుకుంటూ స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఇతర వైఎస్ఆర్ పార్టీ నాయకుల సహకారంతో ఈవేళ ఇస్తున్న కార్యక్రమాలు మరి గౌరవ మంత్రుల చేతుల మీదుగా ఎంపీ చేతుల మీదుగా మరి ఇక్కడ స్థానిక నాయకుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది చాలా సంతోషం ప్రజలందరికీ చేరువగా ఉండే పాలన ఇవాళ రాష్ట్రంలో సాగుతోంది మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లో స్థిరంగా అయినటువంటి ముద్ర వేసుకోవడం కూడా జరిగింది ఇవాళ రాష్ట్రం కేవలం 29 నెలల్లోనే వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ప్రజలందరికీ ఒక మంచి పరిపాలన అందించే దిశగా ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తోంది సమర్థవంతమైన ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో గౌరవ అధికారుల పర్యవేక్షణలో ఇవేళ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేయడం జరుగుతోంది మరి విమర్శించే వైఎస్ఆర్ పార్టీ విమర్శించేటటువంటి ప్రతిపక్షం ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియట్లేదు అభద్రతా భావంతో మరి సంబంధం లేనటువంటి విమర్శలు చేసి ప్రజల్లో నగ్గుబాటు అవుతున్నటువంటి విషయం కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు మరి ఎన్నిక ఆ రోజు 170 స్థానాలు గాను 151 స్థానాలు గెలుచుకొని కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులకే కండువాలు వేసి 23 మంది శాసన సభ్యుల్ని ఆ రోజు టీడీపీ తీసుకువెళ్తే మరి కేవలం భగవంతుడు చాలా గొప్పవాడు వాళ్ళకి కేవలం 23 స్థానాలే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిపించే పరిస్థితి అలాగే 3 పార్లమెంట్ సభ్యులను మార్చితే కేవలం 3 వాళ్ళు గెలిచారు మనకంటే కూడా భగవంతుడు గొప్పవాడు ఈ నిర్ణయాలన్నీ ఆయన తరపు నిర్ణయాలు ఒక స్వచ్ఛమైన మనసుతో పరిపాలించే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు పొంది అనేక సర్వేల్లో నిరూపించబడినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఆయా శాఖలకు సంబంధించి జనశక్తితో పనిచేయడం జరుగుతోంది అలాగే ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్ర పరిస్థితుల్ని మరి సమగ్రంగా అవగాహన చేసుకుని ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల ప్రకారంగా ఎక్కడ ఏది అవసరమైతే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఆనాడు ప్రజా సంకల్పయాత్రలో ఆయన తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఈరోజు ఆచరణలో చేసి ప్రజల సమస్యల పరిష్కార దిశగా వీళ్ళ పాలన అందిస్తున్న నాయకుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరి మనలో పొందడం జరుగుతుంది విమర్శలు అన్నవి సహజంగానే ప్రతిపక్షం చేస్తుంది ట్రాన్స్పరెంట్ ప్రభుత్వ పాలన లక్ష్యంతో ఐదు సంవత్సరాలకి నవరత్న మేనిఫెస్టో ఇచ్చి ఒక ముస్లిం ఇవన్నీ ఎప్పుడైనా విన్నారని అడుగుతున్నాను నేను మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం నాయకులకి ఇటువంటి మంచి ముఖ్యమంత్రి పాలనలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తానని మరి వినయపూర్వకంగా మీకు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సమర్థవంతమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఆ పార్టీని ఆ నాయకుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ మరి ఈవేళ చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు కలెక్టర్ గారికి ఇతర అధికారులకు మా ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా స్థానిక నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఒక పొలిటికల్ పాయింట్ అండి సార్ ఇంటి ఇంటి సార్ ఇంటి ఇంటి రెండే పార్టీలు చెత్త పన్ను రెండే పార్టీలు చెత్త పైన పన్ను వేయడానికి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సార్ రాష్ట్రంలో రెండే కులాలు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాయి రేపు బీసీ బాబు ఎస్సీలు రేపు రాజాధికారి ముద్రగడ పత్రం గారు లేఖ వచ్చిన ముద్రగడ పత్రం గారు లేఖ రాశారు రెండు కులాలు సార్
చెత్తపై పన్ను కలిపి ఒక గ్రూప్ గా ఏర్పడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మొన్న వాళ్ళు మీటింగ్ పెట్టారు సార్. ఇదంతా దీని అడగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పన్నిన పద్యోగం అని చెప్పి అంటున్నారు. ఆయన ఆలకించలేదు మన కి అవసరమైనటువంటి కార్యక్రమ ప్రభుత్వం సరైనటువంటి ఉన్నతాధికారులతో ఆలోచించి అనుభవం కలిగిన ప్రతిభా ప్రతినిధులతో కూడా ఆలోచించి కొన్ని పనులు చేస్తున్నారు. 5 సంవత్సరాలకు పాలించే అవకాశం ప్రకటించారు. మరి ప్రజల తాలూకా ఆలోచనకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఏది ప్రభావితో ప్రజాతంత్రానికి అది మరీ ప్రయారిటీ పంచడం జరుగుతుంది. విమర్శించిన వివిధ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. అంటే సార్ వారికి ఆలోచనల ప్రకారం వాళ్ళు సమర్థించారు చెప్పి ఇప్పటికే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎన్నిక అయిన తర్వాత మొదటిగా 96% పైతీరుగా అవన్నీ ఆచరణలో పెట్టిన నాయకుడిగా మనలో పొందినటువంటి వ్యక్తి రేపు ఆ మేనిఫెస్టో పట్టుకుని ఎన్నికలకు వెళ్తాం. మరి మీరు ఏదైనా ఇంకా చిన్న చిన్న ప్రశ్నలు అడగండి. చెత్తపై పన్ను వేశారండి, చెత్తపై పన్ను వేశారు సార్. ఆ చెత్త పన్ను చెల్లించకపోతే ఆ చెత్తని తీసుకొచ్చి ఇంటి ముందు పెడతానంటున్నారు. అది ఎంతవరకు సమాధానం వైసీపీ మీద ప్రసాద్ రావు గారు చెప్పారండి? జిల్లాలో వర్గపూర్వకం ఉంది సార్. ప్రతి జిల్లాలో వైసీపీలో 2 వర్గాలు అంటే 2024 ఎలక్షన్ లో 4 మధ్య కూడా అభిప్రాయ భేదాలు చర్చలు ఉంటాయి. ఫైనల్ గా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ అదే చేస్తారు. ఈ వర్గపోర్లు ఇవన్నీ చాలా తాత్కాలికమైనటువంటి దాన్ని కలిసి మాట్లాడినప్పుడు సమస్య పోతాయి. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తారు. పాజిటివ్ మేనర్ తో ప్రెస్ కూడా ఆలోచించారు. ప్రతి చిన్న విషయాన్ని వినండి. 5వ తారీఖు 1వ తారీఖు తేడా ఏంటి చెప్పండి? మన ఇంట్లో వచ్చే డబ్బు కూడా 1వ తారీఖు వస్తుంది. అప్పుడు ఖర్చు పెట్టారు. 1వ మాజీ చంద్రబాబు నాయుడు గారు కక్షపూర్వకంగా పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్కడ అభివృద్ధి చేయట్లేదని చంద్రబాబు నాయుడు పదే పదే వ్యక్తిగత దోషంలో దిగుతున్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి పరిపాలన గతంలో చేశారో అదే రకంగా ఈవేళ చేస్తున్నారని వాళ్ళకి భ్రమలో ఉన్నారు. ఈవేళ వాళ్ళకి నమ్మకం లేకపోయింది వాళ్ళ పాలన పట్ల. ప్రజలు కూడా విశ్వసించట్లేదు. ఏ ఎన్నిక జరిగినా అఖండమైన మెజారిటీలతో తర్వాత ఆ రోజు శాసనసభ జరిగితే ఈ మధ్య కాలంలో కూడా అనేక ఎన్నికలు జరిగాయి. ఎక్కడ కూడా మరి అత్యంత సమర్థత ప్రజల నుంచి ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వాళ్ళకి విమర్శలు చేయడం జరుగుతుంది. ఆ విమర్శలన్నీ కూడా మేము సంతోషంగా స్వీకరిస్తున్నాం. మాకు ఎక్కడ లోపుకుంటే సరిచేయడానికి ఏదైనా ప్రతిపక్ష నాయకు సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన చేసే విమర్శలకు ఎక్కడ మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. జాబ్ కలెక్టర్ కోసం ఒక గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ తప్ప ఇంకా జాబ్ కలెక్టర్ జన ప్రతి జనరల్ ఫస్ట్ కి జాబ్ కలెక్టర్ నిర్ణయించేస్తా అని చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో. ఈవేళ 5 సంవత్సరాలకి ప్రభుత్వం మరి తిరుగుకోవడం జరిగింది. మనం ఊహించిన విధంగా కరోనా లాంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు కూడా మనం ఊహించినటువంటి ఇబ్బందులు కూడా కొన్ని వచ్చాయి. మరి దానికి ఏది అవసరమైతే ప్రాణం కంటే ఏది గొప్ప కాదు. అలాగే ఈ సమాజానికి విద్య కూడా అత్యంత అవసరమైంది. అలాగే ప్రయారిటీ అంశాలు ఇది వ్యవసాయక రాష్ట్రం, వ్యవసాయక దేశం, వ్యవసాయక జిల్లాలు ఇవన్నీ ఇవన్నిటికి ప్రధాన అంశాలు ఏవైతే అవి దానికి ప్రయారిటీ ఉన్నాయి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చెత్తపై పన్ను చెల్లించాలా వద్దండి సార్? చెత్త పన్ను చెల్లించాలా పేదలు లేకపోతే లేదా చెప్పండి సార్? రెవెన్యూ శాఖ అవినీతి రెవెన్యూ శాఖ అవినీతి కార్లే పాడుతుంది.